విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో మరోసారి పులి ఆనవాళ్లు బయటపడ్డాయి। మండలంలో పులి ఆనవాళ్లు గుర్తించినప్పటి నుండి అటవీ శాఖ అధికారులు తమ సిబ్బందితో పరిశీలిస్తున్నారు। ఈ క్రమంలో పులగుమ్మి గ్రామంలో పులి ఒక ఆవుపై దాడి చేసి సగం తిన్నట్లు అధికారులు గుర్తించారు। దీంతో మిగిలిన ఆవు కలేబారం చుట్టూ అటవీ శాఖ అధికారులు 5 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు। అయితే నిన్న వేటాడిన ఆవు మిగిలిన కలేబారాన్ని మళ్లీ పులి ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు అధికారులు చెప్తున్నారు। ఘటనా స్థలానికి అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియ పాండే చేరుకుని పరిశీలించారు। సీసీ కెమెరా ఫుటేజ్ ని పులి కాలిముద్రలను ముందుగా ఉన్న డేటాబేస్ తో పరిశీలించి పులి ఏ ప్రాంతం నుండి వచ్చిందని తెలుసుకుంటామని ఆమె తెలిపారు। అనంతరం పులిని సురక్షితంగా పట్టుకునేందుకు చర్యలు చేపడతామని, అంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు। అవన్నీ పక్కకు పెట్టండి అమ్మా। ఆ బాటిల్ లో సీసాలు అవన్నీ ఇక్కడ పెట్టేసేయండి। మీరు మరి ముందు ఎవరైనా మన స్టాఫ్ వెళ్తారు, చూస్తారు, మీకు కూడా అనిపిస్తుంది। ఎందుకంటే ఇప్పుడు మీ గుర్తులు చూస్తారు, దాని పంజా ఉంటుంది, ఆ పంజా కనిపిస్తే అక్కడ ఉన్నట్టు మనం ఎస్టాబ్లిష్ చేయాలి। పంజా ఏంటి, టైగర్ మన ఇష్టం వచ్చినట్టు నడవదు, ఇలాంటి చిన్న చిన్న పాత్వేస్ లోనే నడుస్తారు। అది దాని మెత్త భూమి అవసరం। దాని పంజా ఎంత సాఫ్ట్ గా ఉంటది అంటే గుడ్డు కూడా ఎరగొట్టలేము।